లో హీరోలే కాదు దర్శకులు కూడా ఆఖరి పోరాటాలకు సిద్ధమయ్యారు. మణిరత్నం మెగా ఫోన్ ని పూర్తిగా పక్కన పెట్టే టైం వచ్చింది అంటున్నారు. రజనీకాంత్ లానే తను కూడా ఒకే ఒక సినిమాతో కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఇలాంటి ప్రయత్నాల్లోనే కమల్ హాసన్ ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నం నిర్ణయంతో రజనీ కమల్ చివరి చిత్రాల లిస్టు కూడా బయటికి వచ్చేసినట్టయింది. అవేంటో చూసేయండి. మణిరత్నం కెరీర్ కి ఫుల్ స్టాప్ పడబోతోందా? అంత గొప్ప దర్శకుడు, ఈ ఏజ్ లో కూడా పొన్నియన్ సెల్వం 1-2 అంటూ పాండ్యా లెవెల్లో దుమ్ము దులిపిన డైరెక్టర్ సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నాడా? ఈ డౌట్ ని కమల్ హాసన్ మూవీ నిజం చేసేలా ఉంది. కమల్ తో మణిరత్నం తీయబోయే సినిమానే ఆఖరి చిత్రం అంటున్నారు. నాయకుడు లాంటి ఓ మైల్ స్టోన్ అనిపించే మూవీ తీసి కెరీర్ కి ముగింపు పలికే పనిలో ఉన్నట్ట మణిరత్నం. ఓవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యం. అసలే రావణ్ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటి నుంచే తీయాలా వద్దా అన్నట్లుగా మూవీలు తీస్తున్నాడు. పొన్నియన్ సెల్వం అయితే అతి కష్టం మీద పూర్తి చేశాడు. అందుకే కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టే మూవీ సాలిడ్ గా ఉండాలని కమల్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీలో రజనీకాంత్ ను కూడా తీసుకుంటున్నాడు. ఇక సూర్య, విక్రమ్ కూడా గెస్ట్ రోల్ వేయబోతున్నారట. దళపతి లాంటి స్టోరీ లైన్ తోనే కమల్ రజనీని పెట్టి మణిరత్నం భారీగా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది మణిరత్నం కి ఆఖరి మూవీ అయితే కమల్ కి విక్రమ్ సీక్వెలే ఆఖరి చిత్రం అయ్యేలా ఉందట. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో కమల్ చేసే ఆఖరి చిత్రం విక్రమ్ 2 అంటున్నారు. అది 2025లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇక రజనీకాంత్ ఆఖరి చిత్రం కూడా తీసే బాధ్యత లోకేష్ మీదే పడినట్లుంది. ఈ ఏడాది చివరిలో రజనీకాంత్ తో లోకేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా కోలీవుడ్ లో లివింగ్ లెజెండ్స్ లాంటి స్టార్స్ అంతా 1-2 ఏళ్లలో కెరీర్ కి గుడ్ బై చెప్పేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నారు.